రేపే మాఘ ఆదివారం. మాఘమాసంలో వచ్చే ప్రత్యేకమైన ఆదివారం. సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ ఆదివారం. రథసప్తమి నాడు పూజ మిస్ అయిన వాళ్ళు అదే పూజని ఈ ఆదివారం రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం కూడా ఆ సూర్యభగవానుడికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అయితే ఈ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ ఆదివారం రోజు ప్రత్యేకంగా ఒక కూర అయితే తినకూడదు, అది ఏంటో తెలుసుకుందాం. ఈ మాఘమాసంలో అరుణోదయ వేళ నది స్నానం ఎంతో శ్రేష్టం. అరుణోదయ వేళ అంటే మరేమీ కాదు, సూర్యోదయానికి ఒక గంట ముందుని అరుణోదయ వేళ అంటారు. అయితే ఈ అరుణోదయ వేళ నది స్నానం కానీ లేదా ఇంట్లో స్నానం కానీ చేసుకొని సూర్యోదయ సమయానికి సూర్యుని దర్శించుకొని పూజించినట్టయితే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పొందుతారు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ మాఘమాసంలో సూర్యునికి ప్రత్యేకంగా మరొక రకమైన పూజ అయితే చేస్తారు. అదేంటంటే రోజు సూర్య నమస్కారం చేసుకొని ఒక పిడికెడు బియ్యాన్నైతే ఒక పాత్రలో రోజు భద్రపరుస్తూ ఉండాలి. అలా మాఘమాసం మొత్తం పూర్తయ్యేసరికి ఆ బియ్యాన్ని ఎవరైనా పేదలకి దానం ఇవ్వాలి. మాఘమాసంలో ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది. దీన్నే నిత్యదాన వ్రతం అంటారు. ఈ వ్రతం గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ విధంగా చేసుకుంటారు. ఈ మాఘమాసంలో ఏదో ఒక విధంగా సూర్యభగవానుడి అనుగ్రహం పొందినట్టయితే కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. సంతానం, కుటుంబం అందరికీ మాఘమాసం పుణ్యం లభిస్తుంది. ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ స్నానం చేసినట్టయితే ప్రయాగలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందుగానే దీపారాధన చేసినట్టయితే, అలాగే ఈ మాఘమాసంలో ఇవ్వాల్సిన దానాలు నువ్వులు, బెల్లం, తిలదానం, తిలహోమం చేసినట్టయితే రెట్టింపు ఫలితాలని పొందగలరు. ఈ మాఘమాసంలో నది కానీ చెరువు కానీ అందుబాటులో లేని వాళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో కాస్తని నువ్వులు కానీ చిక్కుడాకులు కానీ వేసుకొని తలస్నానం చేసుకోవాలి. ఈ విధంగా స్నానం ఆచరించిన వాళ్ళకి తెలిసి తెలియక చేసిన పాపాలు కొంత పటాపంచలు అవుతాయి. మీరు ఈ మాఘమాసంలో ఏం చేసినా చేయకపోయినా సూర్యభగవానుడికి రాగి చెంబులో నీళ్లు చూపిస్తూ సమర్పించుకొని కాస్తంత దండం పెట్టుకుంటే సూర్యభగవానుడి అనుగ్రహం పొందుతారు. ఇక ఈ మాఘ ఆదివారం నాడు ప్రత్యేకించి ఈ కూర అయితే ఉండకూడదు, అది ఏమిటంటే మాంసాహారం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారం నాడు అస్సలు ఉండకూడదు. ఎందుకంటే ఈ మాఘమాసంలో సూర్యభగవానుడికి ఆదివారాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు మాంసాహారం ముట్టుకోకుండా సూర్యభగవానుడికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటూ దీపారాధన చేసుకున్నట్టయితే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పొందుకొని అష్ట ఐశ్వర్యాలతో పాటు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ధన్యవాదాలు.